జనగామ ప్రజలు పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ కు కట్టు బానిసలా ఉంటారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జనగామలో నిర్వహించిన విజయభేరి సభలో బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారైన కాంగ్రెస్ కార్యకర్తలకు పొన్నాల ద్రోహం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ పంచన చేరిన పొన్నాల తన గౌరవాన్ని ఏం మిగిల్చుకున్నారని రేవంత్ ప్రశ్నించారు. ఆయన భాగోతం ఈయనకి తెలుసు, ఈయన భాగోతం ఆయనకి తెలుసు, వీళ్ళిద్దరు భాగోతం గడిలో ఉన్న దొరకు తెలుసు. కానీ దొర బలైన తొక్కటే వీడికొచ్చినప్పుడు చెప్పిండు, వాడో వీడో గెలిస్తే నాకు కుదరదు, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గెలిస్తే ప్రజల సేవకుడుగా ఉంటాడు, ప్రజా సమస్యల మీద కొట్లాడతాడు, పల్లా రాజేశ్వర రెడ్డి గెలిస్తే నా పక్కల్లో ఉంటాడు, నా సారాలో సోడ పోస్తాడు, నా కుర్చీ కాడ కాళ్ళ కింద కూర్చుంటాడు, నాకు కట్టు బానిస ఎమ్మెల్యే కావాలి తప్ప ప్రజా సమస్యల మీద మాట్లాడేటోడు, ప్రభుత్వంలో మీ మహిళా డిగ్రీ కాలేజ్ తెచ్చేటోడు, మీ ప్రాంతానికి పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చేటోడు, చేరియాలను రెవెన్యూ డివిజన్ గా చేస్తాడు, నాకు వద్దు. అందుకే పల్లా రాజేశ్వర రెడ్డి ముద్దు అని కేసీఆర్ అన్నాడు. ఈ దుర్మార్గులు ఎంత నీచులో నికృష్టులో మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి. 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి ప్రశ్నపత్రాలు లీక్ అయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులను పలకరించలేదు, కానీ పార్టీ ఫిరాయింపుల కోసం పొన్నాల లక్ష్మయించుకోండు. అదే కేసీఆర్ ఇదే గడ్డ మీద పొన్నాల గారికి కండువ కప్పిండు. నేను అడుగుతున్న పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారికి, మీకు న్యాయమా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ద్రోహం చేయడం అని నేను అడుగుతున్నా. మీకు ఏం తక్కువ చేసింది కాంగ్రెస్? మిమ్మల్ని వచ్చిన తెలంగాణకు తొలి పిసీసీ అధ్యక్షుడిని చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినుంటే నిన్నే ముఖ్యమంత్రిని చేస్తుంది, అయినా 50 వేలతోని 14 లేడుతుంది, మళ్ళా 18 టికెట్ ఇస్తే 70 వేలతోని మళ్ళోడిపోతుంది. నిజంగానే నువ్వు ప్రజలలో ఉంటే, ప్రజల కోసం పనిచేస్తే నిన్ను ఎందుకు ఇంత చిత్తు చిత్తుగా ఓడిస్తురు? మూడోసారి కూడా నీకు ఇద్దరూ ఇవ్వకపోదురు. తెలియక ముందే శత్రువుతో చేరి కుట్రలు చేసి అమెరికాలో మాట్లాడుకొని కేసీఆర్ తో గుంపు కట్టి కేసీఆర్ దగ్గర చేరతావా? కేసీఆర్ పంచన చేరి నీ గౌరవం ఏమన్నా మిగిలిందా పొన్నాల లక్ష్మయ్య గారు అని నేను అడుగుతున్నా. ఇవాళ మా కార్యకర్తల బాధ, అక్రమ కేసులు కట్టుకొని ఆస్తులు పోగొట్టుకొని జైళ్లలో మగ్గిపోయి వందలాది మంది కార్యకర్తలు చచ్చిపోయి వేలాది మంది కేసులు కట్టుకొని జైళ్లలో మగ్గుతుంటే ఈ కష్టకాలంలో కాంగ్రెస్ కార్యకర్తల అండగా ఉండాల్సిన పెద్దలు, పెద్దలు అని చెప్పుకునే నాయకులు గద్దల్లాగా మారి మా కార్యకర్తల గుండెల మీద అంటుంటే మిమ్మల్ని అందరినీ ఈచి బండకేసి కొట్టాలనా లేదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి.